మీరు చెప్పిన నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయను అన్నా. ఓకే, ఇప్పుడు సినిమా సంబంధించిన దాన్ని సార్ నేను. హలో డాక్టర్ సమరమ్మ గారు. అవునండి. ఇప్పుడు ఒక డాన్స్ మాస్టర్ గే అని నేను బయట చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. అంటే ఇది చాలా మంది క్వశ్చన్ ఏమేస్తున్నారంటే, గే అంటే అది ఎలా, గే అయితే గినా అబ్బాయిలతో సెక్స్ చేస్తే పిల్లలు ఎలా పుడతారని చాలా మంది నాకు ఈ క్వశ్చన్ వేసారనమాట. నేను ఒక సమాధానం చెప్తాలేనని కట్ చేశాను. అసలుకి ఒక అబ్బాయితో సెక్స్ చేపించుకున్న తర్వాత అమ్మాయితో సెక్స్ చేయొచ్చా అనేది ఒక క్లారిటీ కోసం. 50% గే పీపుల్ దే హావ్ కాంటాక్ట్ విత్ జెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ ఆల్సో. అంటే లేడీతో ఉంటుంది 50% గే, వాళ్ళిద్దరితో సెక్స్ చేస్తారు. అమ్మాయితో చేస్తారు అంటే వాళ్ళిద్దరి మీద కూడా మనసు ఉంటుంది, వాళ్ళకి అబ్బాయి మీద ఉంటుంది, అమ్మాయి మీద ఉంటుంది, పిల్లలు కూడా కంటారు వాళ్ళు. అంటే వాళ్ళలో సెమిన్ ఉంటుంది కనుక పిల్లలు పుడతారు. మగవాడితో సెక్స్ చేస్తే పిల్లలు పుట్టరు కదా, వాళ్ళకి గర్భాశయం ఉండదు కనుక పిల్లలు పుట్టరు. మగవాడితో వాళ్ళు యానల్ ఇంటర్కోర్స్ చేస్తారు, యానల్ ఇంటర్కోర్స్ చేయబట్టి వాళ్ళకి కడుపు రాదు. ఆడవాళ్ళతో చేస్తారు కనుక సేమ్ గేమ్ ఇద్దరితో చేస్తారు, అబ్బాయితో చేస్తారు, అమ్మాయితో కూడా చేస్తారు. 50% గే పీపుల్ చేస్తారు. అవును సార్, ఇక్కడ ఏంటంటే ఒక మనిషి అబ్బాయిలతో సెక్స్ చేపించుకోవడం అంటే చేయడం, చేపించుకున్న తర్వాత అమ్మాయితో చేయొచ్చా అనే ఒక క్లారిటీ ఇవ్వండి సార్. అరే అంటే నేను ఇప్పుడు నా పేరు నేను ట్రాన్స్జెండర్ అంటే పూర్తి సర్జరీ చేపించుకున్నా కాబట్టి నేను ఓన్లీ అబ్బాయిలతో మాత్రమే నేను అంటే ఒకవేళ పెళ్లి చేసుకున్నాక సంసారం చేయొచ్చు. అంటే గే అంటే ఇప్పుడు కొన్ని రకాల రకాలు ఉంటాయి, పూర్తిగా గే మారిపోయిన వాళ్ళు వేరే రకంగా ఉంటారు. అవును సార్, హిజ్రా గారి వాళ్ళు ఇప్పుడు గే అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా లెస్బియన్, గేస్, అబ్బాయిలు అబ్బాయిలు సెక్స్ చేసుకోవచ్చు అని ఒక మీ ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ ఉంటాను, చాలా చేస్తుంటాను సార్. మీ నంబర్ కష్టపడి సంపాదించుకున్నా, ఇది క్లారిటీగా అడుగుదామా అసలు ఇలాంటిది ఉందా లేదా అని మీకు ఫోన్ చేశాను. అబ్బాయితో సెక్స్ చేసి అమ్మాయి అమ్మాయితో కూడా చేయొచ్చు, అబ్బాయి సెక్స్ చేసి కూడా అమ్మాయితో కూడా చేయొచ్చు. ఏమవుతుంది ఏమవుతుంది ఎంతమంది ఉన్నారు, 50% అలా ఉంటారు కూడా, అబ్బాయితో సెక్స్ చేయించుకుంటారు మళ్ళీ అమ్మాయితో సెక్స్ చేస్తారు. అవునవును సార్, ఎందుకంటే ఈ అబ్బాయి అనేది ఒక అబ్బాయితో అంటే అంగం పెట్టుకొని అబ్బాయి అయితే ఈ అబ్బాయి చేసేది ఏం లేదు, ఈ అబ్బాయితోనే పెట్టించుకున్నాడు అనమాట. ఒక పెట్టించుకున్న తర్వాత ఒక మళ్ళీ ఇదే అబ్బాయి మళ్ళీ వేరే అమ్మాయితో అంటే చాలా మంది మీడియా వాళ్ళు నాకు క్వశ్చన్ వేస్తున్నారంట, కాదు మాధురి గారు మీరు ఇంత హల్చల్ చేస్తున్నారు, తను గే అంటే ప్రూఫ్ ఏంటి అంటే నేను ఒకే మాట అన్నా, డాక్టర్లు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు కదా డాక్టర్, సైకలాజికల్ చెప్పాలి వాళ్ళు ప్రూఫ్ అంటే ఏమి ఉండదు, ప్రూఫ్ ఏమి ఉండదు, చెప్పలేము అతను చేస్తాను అతను బయటపడాలి, బయటపడితే చెప్పలేము. అవును ఇప్పుడు గే అని చెప్పచ్చు, చెప్పకపోతే మనం చెప్పలేము, ప్రూఫ్ ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు డాక్టర్ సమరమ్మ గారు ఇన్ని మాట్లాడుతుంటాం ఆ విషయాలు కూడా మనం అనుకోవచ్చు. అంటే డాక్టర్లు పిచ్చోడు ఏం కాదు, డాక్టర్ ప్రతి ఒక్కటి లేదు సార్, నేను ఇదే డాక్టర్లు డాక్టర్ సమరమ్మ గారు ప్రతిదీ చెప్తూనే ఉంటారు, ఆయన పెద్ద డాక్టరు. అంటే డాక్టర్ దగ్గర పిలుచుకోబోతే 2 నిమిషాలు కనబెడతారు తను గేనా కాదా. ఇప్పుడు టెక్నాలజీ అనేది పెరిగింది, 1 నిమిషం పట్టేది తెలియదండి, మనం చెప్పండి చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకి తెలియదండి గే అని వాళ్ళకి చెప్తే తప్ప, పేషెంట్ పర్సన్ ఎక్స్ప్రెస్ చేస్తే తప్ప మనకి అది జనరల్గా కౌన్సిలింగ్ లో నీకు ఎవరి మీద అబ్బాయి మీద మనసు ఉంటుందా అమ్మాయి మీద ఉంటుందా, పూర్తిగా అబ్బాయిల మీద ఉంటున్నా లేదా కొంత మనసు అమ్మాయి మీద అబ్బాయి ఉంటే వాళ్ళు చెప్తూ ఓపెన్ అయిపోతారు, ఓపెన్ అయి చెప్తారండి, చెప్పుకుని ఉంటారు జనరల్ గా చెప్తారు, డాక్టర్ చెప్పేస్తారు చెప్తారు, అదే పనిచేయకుండా మాత్రం మనం చెప్పలేం, వాళ్ళు చెప్పని మనిషిని చూసి మాత్రం చెప్పలేం. అదే సార్ ఇప్పుడు డాక్టర్లు ప్రతి ఒక్క మనిషి అనేది ప్రతిదీ అంటే అమ్మాయి అబ్బాయి ట్రాన్స్జెండర్ అసలు ఏంటి అంగం పనిచేస్తుందో లేదా తిని ఎటువంటి చేస్తాడు ఇవన్నీ డాక్టర్లు కనబెడతారు, ఒక పెద్ద అంటే కనబెట్టడానికి 1 నిమిషం కట్టు, కానీ ఒక అబ్బాయి ఇలా చేస్తున్నాడని చెప్తున్నా కానీ ప్రజలు ఒక క్లారిటీ అర్థం కాలేదు. డాక్టర్ సమరంగ్ గారిని అడిగితే క్లారిటీగా అన్ని చెప్తారు అని నేను ఒక వివరంగా ఒక క్లారిటీ వచ్చిందా, వచ్చింది వచ్చింది సార్ డాక్టర్ సమరం గారిని మేము బిగ్ పెద్ద ఫ్యాన్ సార్ నేను, నిజంగా నిజంగా చాలా చాలా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు స్వాతి నాయుడుతో చేస్తున్న ఇంటర్వ్యూ పాతవి సివియర్ చూసాను సార్, చాలా నిజంగా అంటే ఇటువంటి విషయాలు చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, మీరు చెప్పాలి రావాలి. ఎందుకంటే సార్ మీరు హైదరాబాద్ లోనే ఉన్నారా సార్? లేదండి విజయవాడ అండి. హైదరాబాద్ కు వచ్చినప్పుడు కలుస్తాం సార్ మేము తప్పకుండా. థ్యాంక్ యూ సార్ డాక్టర్ సమరమ్మ గారు, నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.